వాలంటీర్ల గురించి ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏదో అన్నావే, మా అమ్మని తిట్టారు, నా పిల్లని తిట్టారు, నా పిల్లల్ని తిట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి. మీ అమ్మను కానీ మీ భార్యను కానీ మీ పిల్లల్ని కానీ తిట్టింది ఎవరు? ఎవరయ్యా బాబు? నువ్వే ట్వీట్ చేసావు, నీ ట్వీట్లో నీకు గుర్తు లేకపోతే నేను ఇచ్చి పంపిస్తాను చూడు. 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12:15 నువ్వు ట్వీట్ చేసావు, ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ ద హానర్ ఆఫ్ మై మదర్ ఐ బెటర్ డై. వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ అమ్మవారి పేరున్న వెహికల్ మీద చెప్పులేసుకొని మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం ఇదా. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ను వేదిక చేసుకుని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్లు నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వాళ్ళ మీద నిరవధికంగా డిబేట్లు చేస్తూ అత్యాచారం జరిపారు అని నువ్వే ట్వీట్ చేశావు 2018 ఏప్రిల్ 20 అర్లీ మార్నింగ్ 4:09 నువ్వు చేసావు. అంటే అర్ధరాత్రి నుంచి నీ మెంటల్ స్టేటస్ ఏంటి, ఆ రోజు నువ్వు ఎలా ఊగిపోయావు, ఎలా ట్వీట్ చేసావు అనేది ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి గుర్తుంచుకోవాలి. దీనికి 10 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు చేసి మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ చేసుకున్నారని చెప్పావే, మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీకు సిగ్గు లేదా? ఎలా అడుగుపెట్టావు, ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావు? ఇంకో ట్వీట్ 2018 4:47 అర్లీ మార్నింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ట్వీట్, దాంట్లో వుడ్ యూ డేర్ టు థింక్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ అబ్యూస్ టు శ్రీ సిబిఎన్ ఆర్ శ్రీ లోకేష్? Will you ever even think of telecasting abusive rants on opposition leader like yesterday? Will you ever attempt on Sri Balakrishna? అని చెప్పి ఆ ఛానల్ని నువ్వు అడుగుతున్నావు. సరే, ఆ ఛానల్లో పచ్చ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని నువ్వు అడుగుతున్నావే, మరి నిన్ను నమ్ముకొని నీ కోసం పనిచేస్తున్న జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు? ఇదే బాలకృష్ణ గారు నీ జన సైనికుల్ని అలగా జనం శంకర్ జాతి నా కొడుకులు అని చెప్పి మాట్లాడితే, అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు? ఏమైంది అప్పుడు? నీ రాజకీయం కోసం, నీ ప్యాకేజీ కోసం మీ మదర్ని తిట్టిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని, నీ జన సైనికులు తిట్టిన వాళ్ళని ఈరోజు ఏ విధంగా వెనకేసుకొస్తూ వాళ్ళని గెలిపించాలి అని అదే అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి మీద చెప్పులేసుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు మా గురించి మాట్లాడుతున్నాం.